ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా రోజుల నుంచి చాలా మంది ఒక ఇల్లు కట్టిన తర్వాత డిగ్రీస్ క్యాలిక్యులేషన్ మేము ఎట్లా చేసుకోవాలి, ఎట్లా మార్పులు చేసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు కదా. సో ఈరోజు ఒక ఇల్లు కట్టిన తర్వాత లేదంటే ఆల్రెడీ కడుతున్న ఇంటికి కానీ దేనికైనా సరే మీరు చాలా సింపుల్గా డిగ్రీస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, మీ స్థలం ఎంతుంది స్థలానికి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఇల్లు ఎంతుంది ఇంటి సెంటర్లో నిలబడి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఎట్లా చూడాలి, సో దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీరు టోటల్గా క్లియర్గా నేర్చుకుంటారు. ప్రస్తుతం మనం గుడివాడలో ఉన్నాం. సో గుడివాడలో ఈ వీడియో అనేది టోటల్గా చేస్తున్నాను. సో చాలామందికి ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో. సో ఇప్పుడు అది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి నేను చెప్తాను మీకు. ఫస్ట్ మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, టోటల్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నానంటే టోటల్ ప్లాట్ ఒకసారి ప్లాట్ ఒకసారి మొత్తం చూడండి ఒకసారి టోటల్ రౌండ్ అప్. ఇది టోటల్ ప్లాట్ అండి. సో ఈ టోటల్ ప్లాట్కి వచ్చేసేసి నేను ఇప్పుడు కరెక్ట్గా బ్రహ్మస్థానంలో నిలబడ్డాను. ఇది టోటల్ ప్లాట్, ఇల్లు కాదు టోటల్ ప్లాట్, ఓకేనా. సో మనకు ఇది నైరుతి, ఇది వాయువ్యం, ఇక్కడ ఈశాన్యం వస్తుంది, ఇక్కడ వెనకాల ఇది ఆగ్నేయం వస్తుంది. సో ఇది టోటల్ స్థలం, అక్కడ చూడండి స్థలం, ఇది టోటల్ స్థలం మనకు. సో ఈ టోటల్ స్థలానికి సంబంధించి నేను సెంటర్లో నిలబడ్డాను. ఇక్కడ నిలబడి మనం డిగ్రీస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఎట్లా చూడాలి ఒకసారి లైవ్గా చూడండి. నాకు నన్ను చూస్తూ ఉండండి, నన్ను చూస్తూ ఉంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఇక్కడ రండి. మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ కాంపాస్ ఓపెన్ చేయాలి. కాంపాస్ ఓపెన్ చేసేసి కరెక్ట్గా 45 డిగ్రీస్ ఎక్కడ వస్తుంది చూడండి. సో 45 డిగ్రీస్ ఎక్కడ వస్తుందో అది నార్త్ ఈస్ట్. సో ఇది 45 డిగ్రీస్ ఎక్కడ వస్తుంది ఇక్కడ చూడండి, 44 డిగ్రీస్ అంటే కరెక్ట్గా ఇక్కడ వస్తుంది. సో ఇది టోటల్ స్థలం ఇక్కడ ఉందండి, కానీ మీ డిగ్రీస్ ఎక్కడ ఉంది ఇక్కడికి వచ్చింది, అంటే ఈ పిల్లర్కి మధ్య భాగంలోకి వచ్చింది. సో అదేవిధంగా మీరు దీన్ని ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్తే కనుక ఇక్కడ చూడండి కరెక్ట్గా మన గేట్ ఎక్కడ వచ్చిందండి, 82 డిగ్రీల్లో వచ్చింది, వచ్చిందా. సో ఈ విధంగా ఈ డిగ్రీస్ వచ్చింది. సో అదేవిధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నప్పుడు ఇక చూడండి 82 డిగ్రీస్. సో ఇట్లా మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇట్లా మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫైనల్గా నైరుతి అని చెప్తారు కదా చాలామంది, నైరుతి ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి అంటారు. సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం, యాక్చువల్ ఇప్పుడు నేను నిలబడింది టోటల్ స్థలానికి సెంటర్. సో ఇప్పుడు నేను బిల్డింగ్ సెంటర్కి వస్తున్నాను. సో ఇది బిల్డింగ్ సెంటర్, ఈ పాయింట్ ఉంది కదా ఇది బిల్డింగ్ సెంటర్. సో నేను ఇక్కడ నిలబడి ఇట్లా కాంపాస్ పట్టుకుంటే కరెక్ట్గా 225 డిగ్రీలు ఎక్కడ వస్తుందో అక్కడ చూసుకోవాలి నేను. సో 220 డిగ్రీలు ఎగ్జాక్ట్లీ సౌత్ వెస్ట్ అన్నమాట ఇది. సో ఈ 200 డిగ్రీలు ఎక్కడ వస్తుంది, సరిగ్గా ఇక్కడికి వస్తుంది. అర్థమైందండి, ఇది 225 డిగ్రీలు ఇది. సో మనకు 210 డిగ్రీస్ నుంచి ఆల్మోస్ట్ 240 డిగ్రీస్ వరకు టోటల్ నైరుతే. సో ఇట్లా ఈ డిగ్రీస్ క్యాలిక్యులేషన్ ఇక్కడ చూడండి చాలా సింపుల్గా మీరు ఇట్లా చూసుకుంటూ మీ ఇంటి మొత్తాన్ని ఇట్లా మీరు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది ఏదైతే 225 కనిపిస్తుందో మీకు, ఈ 225 ఎక్కడుంది, 240 ఎక్కడుంది, 250 ఎక్కడుంది, ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చింది 250, ఓకేనా. సో ఇట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్ వెస్ట్ సెంటర్కి వచ్చే లోపల ఏమవుతుంది, 270.